ఓకే మేడం, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అంటే తర్వాత ఎలక్షన్స్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు 2 times సీఎం అయ్యారు, మరి అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకోలేదు ప్రజలు? ఎటువంటి అంశాలలో వాళ్ళు సాటిస్ఫై కాకుండా రాజశేఖర్ రెడ్డి గారిని ఎంచుకున్నారు అప్పుడు? రాజకీయాల్లో గెలుపోవటములు చాలా సహజం అండి. రాజకీయాల్లో గెలుపులోనే ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనుకోలేదు. ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ నేను ఒక నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాను. అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయగలుగుతాను, అధికారంలో లేనప్పుడు పనులు చేయించగలుగుతాను అన్నది మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మనకి రీసెంట్గా జరిగిన యుక్రెయిన్ అటాక్లో కూడా స్టూడెంట్స్ని కాపాడడానికి ఆయన చేసిన ప్రయత్నం కానివ్వండి, ఒక కాల్ సెంటర్ రన్ చేశారు, ఇది చాలా మందికి తెలియదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఉత్తరాఖండ్ వరదల్లో ఎంతో మంది ఇబ్బందులు పడుతుంటే స్వయంగా వెళ్ళి ఒక ఏరోప్లేన్లో వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. కోవిడ్లో ఆయన ఎన్నో రకాల ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పి హాస్పిటల్లో బెడ్లు అరేంజ్ చేసి ఆన్లైన్ టెలిమెడికేషన్, టెలికన్సల్టింగ్ అదంతా కూడా అరేంజ్ చేసి ఒక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చాలా చేశారండి. ఆయన ప్రతిపక్షంలో ఉంటారన్న మాటే కానీ ఎప్పటికీ ప్రజలకి దగ్గరగా ప్రజలకున్న సమస్యలకి పోరాడుతూనే ఉంటారు. కాబట్టి రాజకీయాల్లో ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు ఎంచుకోవచ్చు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎప్పుడైనా కూడా గెలిచి ఉండకపోవచ్చేమో కానీ ఒక పరిపాలకుడిగా, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, అవ్వరు కూడా. ఓకే మేడం, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మ్యాక్సిమం నిరుపేదలకు రైతులకు సంబంధించి ఎక్కువ హామీలు ఇవ్వడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మరి రాజశేఖర రెడ్డి గారిని కానీ ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డిని కానీ ఎంచుకోవడం వెనుక అంటే వీళ్ళైతే న్యాయం చేయగలుగుతారు, చంద్రబాబు నాయుడు అయితే న్యాయం చేయలేడని జగన్ను గెలిపించుకున్నారా మొన్న? ఖచ్చితంగా లాస్ట్ ఎలక్షన్ స్పెసిఫికల్లీ మీరు మాట్లాడితే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. మనకి ఇప్పుడు రాష్ట్రం కొత్తగా ఫామ్ అయింది, అప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారు కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం గెలిపించుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి సింపతి ఫ్యాక్టర్ అనేది ఒకటి వర్కౌట్ అయింది. అండ్ ఆల్సో మనకి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే ఒక సింపుల్ కాన్సెప్ట్ని జనాలకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న సేమ్ అంశాలే మనం చూస్తే నవరత్నాల్లో కూడా ఉన్నాయి, కొంచెం అటు ఇటుగా. కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగే విధానం ఒకటి, ఏదైతే షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారో అదొకటి, ఒక్క ఛాన్స్ అనేది వర్కౌట్ అయింది అన్నది ప్రతి ఒక్కళ్ళ విశ్వాసం. కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు గారు చేయలేరు అన్నది కాదు, చేసినవి సరిగ్గా చెప్పుకోవడంలో కొంత వెనక పడ్డాం అన్నది మాత్రం వాస్తవం. ఈసారి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి పనిని ముందు పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన తరపున మేమందరం ముందుండి ఆయన చేసిన పనులన్నీ ప్రజలకు తెలియపరుస్తామని చెప్తూ ఈసారి ఇటువంటి పొరపాటు రాష్ట్ర ప్రజలకి కలగనీయం. ఎందుకంటే నష్టపోయింది చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు కాదండి, నష్టపోయింది రాష్ట్ర ప్రజలు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవేర్నెస్ ని ఆయన తరపున మేమందరం ఇస్తాము అని చెప్తున్నాం.